సభకు నమస్కారం. వేదికపై ఉన్నటువంటి మహా పెద్ద పెద్ద నాయకులు, చార్టర్ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు, అదేవిధంగా భారత్ జోడో యాత్ర ముఖ్య నాయకుడైనటువంటి మాజీ ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి వచ్చే సమయంలో ఇంత జనం రావడం అంటే ఇది ఉత్సాహం, సాహసం. ఎవడన్నా నడిచినాడ్రా భయపడదానికా? నడిచిండా ఎవడన్నా? కన్యాకుమారి నుంచి కశ్మీర్ దానిక నడవంటే ఇది ఒక శక్తి, ఇది ఒకటి ఆయన ఉన్న తపన. ప్రజలు ఈనాడు బాధపడతా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి గ్యాస్ ధర పెంచిర్రు, పెట్రోల్ ధర పెంచిర్రు, ఆయిల్ ధర పెంచిర్రు, ఆఖరికు జిఎస్టీ, పసిపిల్లలు తాగే పిల్లల మీద కూడా జిఎస్టీ వేశారు. ప్రజలు ఏ విధంగా ఉంటారు? అదే విధంగా నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఉద్యోగాలు ఇచ్చారా లేదా తెలుసుకోవడానికి ఇంకో పక్క, ఈ భారతదేశ స్వాతంత్రానికి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అదేవిధంగా పార్సీలు అందరూ కూడా దేశ స్వాతంత్రంలో పోరాడినరు. కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈనాడు కొత్త ఆలోచన వచ్చింది వారికి. 75 సంవత్సరాల ఆజాదీకి అమృత ఉత్సవంలో ఇవాళ నైరును పక్కకు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుగురించి రాహుల్ గాంధీ గారు అన్నారు, మీ వెనకాల ఉంటా ఇదో తపన, ఇదొక శక్తి. ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నది, చిన్నపిల్లలు మొడితే, రైతులు మొదలు పెడితే, ఆఖరి ఎంప్లాయీస్, పబ్లిక్ సెక్టర్, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు తెచ్చి పెడితే ఇవాళ దాన్ని కూడా అదాన్ని అంబానీకి అమ్మేస్తున్నారు. అందుగురించి అందులో మాకు రిజర్వేషన్ ఉండదు. ఏ రాజీవ్ గాంధీ గారు కానీ, అదేవిధంగా సోనియా గాంధీ గారు కానీ మా అందరికీ ఉద్యోగాలు ఇచ్చింది ఆమె. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్ అన్నారు. చదువుకొని బ్యారిస్టరై ఈ దేశానికి రాసిన బాబాసాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఇవాళ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి తెలుసుకోవడానికి వస్తున్నాడు. ఏం నడుస్తున్నాడు రా బాబు, మాకైతే శాత కాదు. ఏమో స్పీడ్ ఇంత స్పీడ్ గా నడిచే నాయకుని ఆయన తండ్రి కూడా ఆనాడు 1990లో నాకు ఒక అదృష్టం. నేను పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చార్మినార్ నుంచి సద్భావన యాత్ర సిగినవాడు మహాత్మా గాంధీ దగ్గర. అది కూడా ఒకటే, మా జోరో ఒకటే, కలిసి ఉందాం. చిన్నప్పుడు సినిమా చూసినా కలిసి ఉంటే కలసుఖమని. అదేవిధంగా హిందూ ముస్లిం అందరం కలిసి ఉండాలి. ఈ భారతదేశానికి కేవలం హిందువులే స్వాతంత్రం తెచ్చిందని కొత్త నాటకం ఆడుతుంటే నరేంద్ర మోడీ, అదేవిధంగా కేసీఆర్ ఇవాళ అబద్ధాలు చెప్పి, సోనియమ్మ నువ్వు ఏ దినమైతే తెలంగాణ ఇస్తావో నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటా అన్నాడు. పోసుకున్నాడు రా భయ్. ఇవాళ కాంగ్రెస్ సోనియా గాంధీని మా నాయకులను తిరుగుతా ఉన్నాడు. అదే సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోయింటుంటే నాంపల్లి తరగతి దగ్గర తల్లి కొడుకులు అల్లాకే నాంపే దేదే బాబా, దేదే బాబా, దేదే బాబా. మేము ఇచ్చింది మేము, కొట్లాడింది మేము. జయరామ్ రమేష్ కానీ అదేవిధంగా దిగ్విజయ్ సింగ్ కానీ అందరి ఆలోచనతో సోనియా గాంధీకి చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కుటుంబం ఎవరుందంటే ఆ సోనియా గాంధీ, ఇందిరాగాంధీకి ఎవరు. చనిపోయిన విద్యార్థుల గురించి ఇవాళ రైతులకు కూడా బీహార్లో పోయి పైసలు పంచుతాడు, పంజాబ్లో వస్తాడు. మా రైతులు రైతులు కాదురా బాబు, మా వాళ్ళు సావలే. ఇవాళ కూడా గిట్టుబాటు ధర ఇస్తలేవు, రైతులు పంట పండించి ఇస్తలేవు. కనుక అవి తెలుసుకోవడానికి సంవత్సర కాలం రైతులందరూ రోడ్ల మీద పడుకున్నారు. కనుక నా ఉద్దేశంలో నేను ఎక్కువ మాట్లాడకుండా దయచేసి ఇంత జనం వచ్చిను. ఇవాళ 13 రోజుల నుంచి రోజు 30-35 కిలోమీటర్లు కూడా నడిచిన సంఘటనలు ఉన్నాయి. ఆయన మాట్లాడతాడు, మీ వెనకాల ఉంటాడు, ఎన్నికల గురించి రాలే, మీ బాధలు తెలుసుకోవడానికి వచ్చాడు. రైతులు కానీ, రైతు కూలీలు కానీ, అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ అందరు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. తప్పనిసరిగా వచ్చే కాలం మనది, ప్రజలు పడుతున్నట్టు ఇబ్బందులు తెలుసుకొని ప్రతి ఒక్కరిని కలుస్తా ఉన్నాడు. ప్రజలు ఏమనుకుంటున్నారు, పిల్లలు ఏమనుకుంటున్నారు, మహిళలు ఏమనుకుంటున్నారు. నరేంద్ర మోడీ ఒక అవార్డు ఇచ్చాడు,
వేచి వచా వేచి వరావును. ఎప్పటి నుంచి అన్నాడో రోజు ఆడవాళ్ళ మీద అగత్యాలు జరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీజీ ఆప్కా ఏక్ బాత్ భీ నిభాయ నహీ, ఇసీ వజహ సే ఇతనీ బడీ అవామ్ ఆయి. ఏ రాహుల్ గాంధీ కా సోచ్ హై, ఏ దేశ్ కు జోడ్నే కా సోచ్ హై, ఏ దేశ్ కు మిలానే కా సోచ్ హై. హర్ నౌజవాన్ కు నౌకరీ దిలానే కి బాత్ హర్ గరీబ్ కే సాథ్ ఆయేంగే. ఔర్ యే నాడు ఏది వంట చేసే గ్యాస్ మీద కూడా పెంచేసినావు, పెట్రోల్ పెంచినావు. మా అమ్మ నాన్న చిన్నగా ఉన్నప్పుడు అయిపోయింది, నేను ఇక మాట్లాడతా. అదే కూడా ఇప్పుడే నాకు ఆదేశం వచ్చింది, ఒక మాట చెప్తా. మా నాన్నమ్మ చిన్నగా ఉన్నప్పుడు పెండ తెచ్చి పిడకలు చేసేది, మళ్ళీ పిడకలు పెట్టుకునే పరిస్థితి వస్తుంది, ఎందుకంటే గ్యాస్ ధర పెరిగింది. కనుక నేను ఎక్కువ చెప్పకుండా మనం అందరం కలుద్దాం, రాహుల్ గాంధీ వెనకాల ఉందాం. భారత్ జోడో అంటే మీరు భారత్ జోడో అదే అంటారు, భారత్ జోడో, భారత్ జోడో, భారత్ జోడో. హమ్ తుమ్హారే సాథ్ హై, రాహుల్ జీ కే సాథ్ హై. జై తెలంగాణ, జై కాంగ్రెస్. నమస్కారం.